Hello friends, welcome back to Manalo Maata. Munduga mi andariki kuda 2021 Happy New Year. Ee kotta samacharam mi andariki kuda manchi jaragalani korukuntunanu. Mukhyanga ee COVID-19 vaccination vachesi andariki kuda malli normal days ravalani manaspoorthiga korukundam. ఎప్పటి నుంచో నేను లైవ్ కుకింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి, బట్ ఇప్పటి వరకు నాకు సిచ్యువేషన్ అనేది రాలేదన్నమాట. ఈరోజు అంటే నేను షూట్ చేసింది December 31st నైట్ షూట్ చేశాను అనమాట. యాక్చువల్గా అయితే వీడియో చేయాలా వద్దా అని ఆలోచించుకున్నాను. మార్నింగ్ నుంచి ఒకటే స్ట్రెస్ అండి, వీడియో ఎడిట్ చేయటం, అప్లోడ్ చేయడం, తర్వాత రెసిపీ షూట్ చేసుకోవటము, అండ్ కొన్ని డిషెస్ ప్రిపేర్ చేశాను నైట్కి స్పెషల్గా, అవి తయారు చేసుకోవడం. ఇవన్నీ చేసిన తర్వాత బాగా నీరసం అనిపించింది. ఎస్కేప్ అవుతాం అనుకున్నాను, కానీ మళ్ళీ న్యూ ఇయర్ రావాలంటే 1 ఇయర్ పడుతుంది కదా. సో ఎలాగోలా చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. ఈరోజు వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్గా వెనీలా కూల్ కేక్ని చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా, సో ఈరోజు వెనీలా కూల్ కేక్ చేసుకుందాము. కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఈ కేక్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి నేను బటర్ వేస్తున్నాను. ఇది 100 గ్రామ్స్ బటర్ అండి, రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ అన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టలేదు దీన్ని. నేను ఇక్కడ బటర్ని యూజ్ చేస్తున్నాను, మీరు ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆయిల్ అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ కాకుండా ఫ్లేవర్లెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, ఇట్లా మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో బటర్ని బౌల్లోకి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు రెడీగా నేను బీటర్ని కూడా పెట్టుకున్నాను. సో బీటర్తో బీట్ చేస్తున్నానండి, మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్ అన్న మీరు యూజ్ చేయొచ్చు బీటర్ లేని వాళ్ళు. ఒక 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ని వేస్తున్నాను. కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకుందామండి. ఇది 1/4 కప్పు దాకా షుగర్ పౌడర్ ఉంది, అంటే 1/2 కప్పు షుగర్ని బ్లెండ్ చేస్తే 1/4 కప్ వచ్చిందనమాట. అది వేస్తున్నాను. ఫస్ట్ 1/2 వేసి బీట్ చేసి తర్వాత రిమైనింగ్ 1/2 వేస్తాను. మనం ఇంతకుముందు వీడియోస్లో క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, హోమ్ మేడ్ క్రీమ్, అట్లా రావాలన్నమాట. కొంచెం ఫ్రాతీ టెక్స్చర్ వచ్చి క్రీమీ క్రీమీగా ఉండాలి. సో అంతవరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది, 1/2 టీ స్పూన్ అయినా చాలు. ఓకే, వెనీలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఎగ్స్ వేస్తున్నానండి. ఎగ్లెస్ కేక్ చేయట్లేదు, ఎగ్స్తోనే చేస్తున్నాను. మనం ఇంతకుముందు ఎగ్లెస్ కేక్స్ చాలా చేసుకున్నాం కదా, అందులో ఎగ్స్కి బదులుగా కర్డ్ యూజ్ చేసాము, తర్వాత వెనిగర్ వేసి మిల్క్లో అది కూడా యాడ్ చేసాము. సో అలాగనే చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఎగ్స్ వాడుతున్నానండి, 2 ఎగ్స్ వేస్తున్నాను ఇందులోకి. యాక్చువల్గా నేను ఎర్లీగా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి, వీడియో షూట్ చేసుకుందామన్న ఉద్దేశంతో 4:00 అన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట. ఏమేం చేశానో లాస్ట్లో చూపిస్తాను నేను మీకు. ఈ 2 ఎగ్స్ వేసేసానండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నురగలాగా వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది. మనం బీట్ చేసేటప్పుడు ఈ అంచులకు వెళ్ళిపోతుంది కదండి, దీన్ని మనం స్క్రాప్ చేసుకుందాము. ఇలా స్క్రాప్ చేసుకొని లోపలికి వేసేద్దాం. ఇప్పుడు మనం ఫ్లోర్ని వేసుకుందాం ఇందులోకి. ఇది 1 కప్ మైదా పిండి తీసుకున్నానండి, మైదా పిండిలోనే బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ దాకా తీసుకున్నాను. ఇది కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకుందాం. ఇది బీట్ చేసేటప్పుడు కొంచెం థిక్గా అవుతుంది అనుకుంటే
మనం పాలు కూడా వేసుకోవచ్చు. పాలు వేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి. దీన్ని మనం కేక్ మౌల్డ్లోకి వేసేసుకుందాం. నేను ఈ బౌల్కి అడుగున గ్రీస్ చేసి బటర్ పేపర్ని పెట్టాను, అందులోకి తీసేస్తున్నా. ఇది మనం బేక్ చేసుకుందాము. యాక్చువల్గా మీరు ఓవెన్లో ఐటమ్స్ చేయమని అంటున్నారు కదా, నేను ఇంతవరకు అవెన్ తీసుకోలేదండి. వితౌట్ అవెనే అన్నీ రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను. సో అవెన్ లేదన్నమాట, తీసుకోవాలనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, యాక్చువల్గా కామెంట్స్లో అడుగుతున్నారు, బెస్ట్ మైక్రో ఓవెన్ ఏదక్క అని చెప్పేసి అడుగుతున్నారు, అండ్ ఏది తీసుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారు. సో నేను ఇంకా తీసుకోలేదు. యాక్చువల్గా ఒక మోడల్ అనుకున్నాను, అది తీసుకున్న తర్వాత అది రివ్యూ ఎలా ఉంటుంది, అంటే మనకి ఎలా యూజ్ అవుతుంది, ఎలా చేసుకోవచ్చు, అవన్నీ కూడా నేను వీడియో షూట్ చేసి పెడతాను. సో దీన్ని ట్యాప్ చేస్తున్నాను, అడుగున ఎయిర్ బబుల్స్ లాంటివి ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఈ బౌల్ని మనం బేక్ చేసుకుందాం. అయితే నేను అవెన్ లేదంటున్నాను కదా, సో వితౌట్ అవెనే చేస్తున్నాను. రండి, ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నానండి గిన్నెని. సో సాల్ట్ వేయకపోయినా లేదా మీరు శాండ్ వేయకపోయినా ఏం కాదు, మీరు వెయ్యాలి అనుకుంటే వేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ సాల్ట్ ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ తిరిగి రీయూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, పైన కవర్ చేసేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకుందామండి. కేక్ బేక్ అవ్వడానికి టైం పట్టేటట్టు ఉందండి, మా వాళ్ళందరికీ కూడా ఆకలేసేస్తుంది. ఈరోజు నైట్కి స్పెషల్గా ఏం చేశాను అనేది చూపిస్తాను. సో డిన్నర్లోకి చికెన్ బిర్యానీ ఒకటి చేశానండి, దీంట్లోకి కాంబినేషన్గా రైతా ఒకటి చేశాను, అలాగే ఆనియన్ సాలన్ చేశాను. రొయ్యల వేపుడు చేశానండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీని కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, అమ్మ చేతి వంటలో పోస్ట్ చేస్తాను. అండ్ తర్వాత కస్టర్డ్ చేశానండి, ఫ్రూట్ కస్టర్డ్ చేశాను. సో మా డిన్నర్ మెను ఇదన్నమాట. మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి, నాకు కూడా చాలా ఆకలేస్తుంది. కూల్ డ్రింక్స్ కూడా తెచ్చుకున్నాము, బిర్యానీలోకి కాంబినేషన్గా బాగుంటుంది కదా. సో ఫాస్ట్గా తినేసి మళ్ళీ కేక్ రెసిపీలోకి వచ్చేద్దాం. ఓకే, మేము డిన్నర్ చేసేలోపు ఇక్కడ ఒక బీభత్సం జరిగిపోయిందండి, అదేంటో చూద్దాం రండి. కేక్ పైకి పొంగిపోయింది, బయటకు వచ్చేసింది. యాక్చువల్గా సరిపోదని అనుకున్నాను, బట్ 2 టిన్స్లో పెడితే మళ్ళీ 2 టైమ్స్ బేక్ చేయాలి, 2 గిన్నెల్లో పెట్టాలని చెప్పేసి ఈ గిన్నెలోనే సరిపెట్టేశాను. అది పొంగిపోయి బయటకు వచ్చేసింది అనమాట, దీనికి స్టిక్ కూడా అయిపోయింది, బట్ బేకింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిందండి.
యాక్చువల్గా నేను బేకింగ్ ఎంత టైం తీసుకుంటుంది అని ఏం చెప్పలేదు కదండి. మనకి అవెన్లో అయితే అలాగ టెంపరేచర్ టైమ్ సెట్ చేసుకోవచ్చు, బట్ స్టవ్ మీద ఒక్కొక్కసారి మంట ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది, కాబట్టి మనం జాగ్రత్తగా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి లోపల వరకు ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ మీకు మంట ఎక్కువ అయింది అనుకుంటే మీరు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవచ్చు. ఇలా మనం కేక్ని చూసుకుంటూ బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇది యాక్చువల్గా పర్ఫెక్ట్గానే బేక్ అయింది, బట్ ఏంటంటే ఓవర్ఫ్లో అయిపోయి బయటకు వచ్చేసింది. కేక్ కొంచెం వేడిగా ఉందండి, వేడిగా ఉన్నప్పుడే డీమోల్డ్ చేసేస్తే విరిగిపోతుంది కదా. సో కొంచెంసేపు పక్కన పెడదాము, ఇప్పుడు మనం క్రీమ్ చేసుకుందాం. సో నేను ఒక కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకుంటున్నాను. చాలామంది అడిగేది ఏంటి అంటే విప్పింగ్ క్రీమ్ పౌడర్తో మనకి బేకరీలలో వచ్చినట్టుగా వస్తుందా అక్క అని అడుగుతున్నారు. పర్ఫెక్ట్గా వస్తుందండి. బటర్తో మనం హోమ్ మేడ్ క్రీమ్ చేసుకున్నాం కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది కొంచెం హెవీగా ఉంటుంది, ఇది లైట్గా ఉంటుంది అన్నమాట. విప్పింగ్ క్రీమ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా బౌల్ కింద ఇంకొక బౌల్ పెట్టుకుని అందులోకి ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ వేసుకోవాలి, అప్పుడే విప్పింగ్ క్రీమ్ అనేది మెల్ట్ అయిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్లో మిల్క్ కూడా వేస్తున్నాను. మిల్క్ వేసేసి ఒకసారి మిక్స్ చేస్తాను, ఆ తర్వాత బీటర్తో బీట్ చేస్తాను. బీటర్ లేకపోతే ఏం చేయాలక్క అని చాలామంది అడుగుతున్నారు. విస్కర్తో కూడా చేసుకోవచ్చండి, అయితే విస్కర్తో కొంచెం చేయి నొప్పి వస్తుంది, పని ఎక్కువ అన్నమాట. ఓకే, సో మిక్స్ చేసేసాను, పాలు వేసి ఇప్పుడు నేను బీట్ చేసుకుంటా. క్రీమీగా స్టిఫ్ పీక్స్ వచ్చేంతవరకు కూడా బీట్ చేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్తో చాలా చాలా ఈజీ అండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది మనకి క్రీమ్, చాలా సింపుల్ అన్నమాట. బెస్ట్ ఇదే, హ్యాపీగా. అండ్ మీరు ఇందులో షుగర్ పౌడర్ కూడా వేయక్కర్లేదు, ఇందులోనే మనకి షుగర్ ఉంటుంది, సో క్రీమ్కి స్వీట్నెస్ ఉంటుంది అన్నమాట దీనికి. సో క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం డెకరేట్ చేసేసుకుందాం ఇంకా కేక్ని. దీన్ని డిమోల్డ్ చేసేస్తాను, ఆల్రెడీ స్క్రాప్ చేసేసాను. వావ్, భలే వచ్చింది. చాలా ఫ్లఫీగా ఉంది, బేస్ భలే బేక్ అయిందండి, పైన చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చింది. సో టాప్ నేను తీసేస్తున్నాను, దీన్ని 3 లేయర్స్ కింద కట్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నట్టు, ఎవ్రీ ఇయర్ అంటే పెళ్ళికి ముందు పెళ్ళైన కొత్తలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ అక్కడే చేసుకునేవాళ్ళం అన్నమాట. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏంటి అంటే ఇంట్లో ఏం వండుకోమన్నమాట, అన్నీ బయట నుంచి తెచ్చేసుకుంటాము నైట్కి. మాకు ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే బయట ముగ్గులు వేసుకోవడం, రంగులు వేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం. బిర్యానీ తెచ్చుకునేవాళ్ళమండి బయట నుంచి, అది తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళమి. టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా, నైట్ టైం ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు కదా, సో ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ, ఈ రంగవల్లిల కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్ చూస్తూ బిర్యానీ లాగించేసేవాళ్ళం అన్నమాట. సో అలాగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, సారీ ఇది వేయడం మర్చిపోయాను, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంజాయ్ చేసేవాళ్ళమి. కానీ ఎవరికైనా సరే వాళ్ళ చైల్డ్హుడ్ అనేది మళ్ళీ తిరిగి రాదండి, ఆ ఎంటర్టైన్మెంటే వేరు. చెప్పడం మర్చిపోయాను, నేను ఆల్రెడీ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకున్నానండి. షుగర్ సిరప్ని ఫస్ట్ లేయర్ మీద వేసేస్తున్నా. సో బాగుండేది మా చిన్నతనంలో, మా ఎంజాయ్మెంట్ అది చాలా బాగుండేది. సో అలా టైంపాస్ చేసేవాళ్ళం అన్నమాట మేమైతే. యాక్చువల్గా రోజు ఇంట్లో ఎలాగో వండుకుంటాం కాబట్టి అట్లీస్ట్ ఆ వన్ డే అన్నా ఈ వంటలన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయడం మంచిదని నా ఉద్దేశం. బట్ ఇప్పుడు కరోనా కాబట్టి
అది పాసిబుల్ అవ్వదు. క్రీమ్ అప్లై చేసేస్తున్నానండి నేను. వెనీలా కేక్ కదా, సో ప్లెయిన్గానే ఉంటుంది, జస్ట్ వెనీలా ఫ్లేవర్ మాత్రమే ఉంటుందన్నమాట. ఈ లేయర్ మీద కూడా షుగర్ సిరప్ వేసేద్దాం. ఇది కూలింగ్ని ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అంటే ఎంత షుగర్ సిరప్ వేసుకుంటే అంత బాగుంటుందండి. షుగర్ సిరప్ అంటే మరీ థిక్ కన్సిస్టెన్సీలో, స్ట్రింగ్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోకూడదు. జస్ట్ ఇది ఏంటంటే షుగర్ వాటర్ అంతే. సో స్వీట్నెస్ ఎక్కువ ఉండకూడదు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కూలింగ్ కేక్కి. సో ఈ లేయర్స్ అన్నీ కూడా ఇలా ఫిల్ చేసేసుకోవటమేనండి. క్రీమ్ పెట్టుకోవడం, షుగర్ సిరప్ వేసుకోవటం. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవటం. సో కేక్ అంతా స్ప్రెడ్ చేసేసుకుని డెకరేట్ చేసేసుకోవడమే. ఇలా ఈవెన్గా పైన చుట్టూ కూడా కవర్ చేసేస్తున్నా. అండ్ ఇంకా ఫ్లవర్ డెకరేషన్ మాత్రమే మిగిలింది. ఫ్లవర్ డెకరేషన్ కోసం నాజిల్స్ తీసుకుని నాజిల్స్తో ఫ్లవర్ని డెకరేట్ చేసుకుందాం. సో కేక్కి ఐసింగ్ చేసేసానండి. దీనిపైన డెకరేషన్ కోసం నా దగ్గర ఉన్న స్ప్రింక్లర్స్ని యూజ్ చేసేస్తున్నాను. యాక్చువల్గా అయితే డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసి దానిపైన హ్యాపీ న్యూ ఇయర్ అని రాయొచ్చు, బట్ అంత టైం లేదన్నమాట. ఆల్రెడీ 12కి దగ్గరలో ఉంది. జస్ట్ కొద్దిసేపు ఈ కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత తీసేసి కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సూపర్ టేస్టీ, జ్యూసీ జ్యూసీ, స్పంజీ వెనీలా కూల్ కేక్ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొన్ని క్లిప్పింగ్స్ అనేవి మిస్ అయ్యాయి, బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవటం వల్ల కొన్ని క్లిప్పింగ్స్ తీయలేకపోయాను. ఫైనల్గా 12:00 అయిపోయిందండి. నేను మా పిల్లలతో కలిపి ఈ న్యూ ఇయర్ కేక్ని కట్ చేసేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ ఇయర్ మేము ఇలా కేక్ని కట్ చేయలేదండి. జస్ట్ బిర్యానీ తింటూ ఎంజాయ్ చేస్తూ మేము న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అంతే. బట్ ఈ ఇయర్ వ్లాగ్ పుణ్యమా అని చెప్పేసి న్యూ ఇయర్ కేక్ని ప్రిపేర్ చేశాను, అలాగే కేక్ని కట్ చేశాం. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అండి. ఈ కొత్త సంవత్సరంలో మన అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఫైనల్గా మా పిల్లలు వేసిన రంగోలీ డిజైన్ని చూపిస్తూ ఈ వ్లాగ్ని క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనలో మన మాటలో కలుద్దామండి. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మన మాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనలో మన మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.